హలో గాయస్, నా పేరు మనీష్. మీరు చూస్తుంది టెక్ జీనోస్ తెలుగు. ఈరోజు నేను మీకు చూపించబోతుంది ఏంటి అంటే, ఒక వెబ్సైట్ని కొనటం ఎలా అని, దానికి అయ్యే మినిమం ఖర్చు ఎంత, అండ్ నేను ఏ సర్వీస్ వాడతాను వెబ్సైట్స్ కొనడానికి, ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో క్వశ్చన్స్కి నేను ఈరోజు ఆన్సర్స్ చెప్పబోతున్నాను. ఇదంతా ఓన్లీ చెప్పటమే కాదు, మీకోసం నేను ఒక వెబ్సైట్ని కొని చూపిస్తాను అసలు ఆ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది అని. సో మీకు కూడా ఒక మంచి క్లారిటీ వస్తుంది అసలు ఈ ప్రాసెస్ అంతా, ఈ వెబ్సైట్స్ని కొనాలి అన్న దాని మీద. ఇంతేకాదు, ఇంకా నేను చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈ ప్రాసెస్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ నేను వెబ్సైట్స్ని కొనడానికి వాడే సర్వీస్ గురించి చెప్తాను. నేను వాడే సర్వీస్ గోడాడీ. ఇది చాలా ట్రస్టెడ్ సర్వీస్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్స్ కోసం. ఈ సర్వీస్ ద్వారానే మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సో మనం కూడా ఇదే వాడబోతున్నాము. ఇంకా చాలా మంచి సర్వీస్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ రాక్, నేమ్ చీప్ ఇలాంటివి, కానీ నేను గోడాడీయే ప్రిఫర్ చేస్తాను. అందుకే మీకు కూడా ఇదే రికమెండ్ చేస్తున్నాను. ఇంకొకసారి టర్మినాలజీలోకి వస్తే, వెబ్సైట్స్ని కొనటం అంటే డొమైన్ కొనటం, ఇంకా దానికి హోస్టింగ్ కొనటం. మనం ఈ వీడియోలో ఓన్లీ డొమైన్ కొనటం ఎలా అన్నదే చూస్తున్నాము. మీకు గనక హోస్టింగ్ ఏది బాగుంటుంది, అది ఎలా కొనాలి, ఎలా డొమైన్ని హోస్టింగ్ని మ్యాప్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి అంటే ఈ వీడియో కామెంట్స్లో చెప్పండి మీకు ఎగ్జాక్ట్గా ఏం కావాలో. నేను ఆ వీడియో చేసి ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. నేను మీకు వెబ్సైట్ని కొనే ప్రాసెస్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్గా గోడాడీ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. అందులో ఉన్న సెర్చ్ బార్లో మీకు ఏ డొమైన్ కావాలో అది టైప్ చేయండి. లైక్ ఈ వీడియోలో ఎగ్జాంపుల్ కోసం నేను టెక్స్కార్పియో అని టైప్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆ డొమైన్ అన్నది అవైలబుల్ ఉందా లేదా ఎవరైనా తీసుకున్నారా అని చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే టెక్స్కార్పియో అన్న డొమైన్ అవైలబుల్ ఉంది. సో మనం ఇది కొందాం. ఒక చిన్న ఎక్స్పర్ట్ టిప్ మీకోసం. అది ఏంటి అంటే, ఒకవేళ మీరు ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే, మీరు ఓన్లీ .com లేదా .in-ే కాకుండా మిగతా డొమైన్స్ కూడా కొనేయటం మంచిది. అది ఎందుకు అంటే, ఒకవేళ మీరు ఇప్పుడు ఓన్లీ .com డొమైన్ తీసుకున్నారు అనుకోండి, ఫ్యూచర్లో మీరు వెబ్సైట్ పెద్దది అవుతున్నప్పుడు వేరే వాళ్ళు మీ వెబ్సైట్ పేరు మీదనే .net .org డొమైన్లో కొనేస్తారు. మీ బ్రాండ్ వాల్యూని వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. సో మీరు బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే, లేదా మీ బ్రాండ్ వాల్యూని ఎవరు యూజ్ చేసుకోకూడదు అనుకుంటే, మల్టిపుల్ డొమైన్స్ తీసుకోవటం అన్నది రికమెండెడ్. ఇది ఒక ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఓన్లీ .com డొమైనే తీసుకుంటున్నాను. ఆ డొమైన్ పక్కన ఉన్న సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు సెలెక్టెడ్ అన్న మెసేజ్ మీకు కనిపిస్తుంది. ఇంకా మీరు చేయాల్సిందల్లా కంటిన్యూ టు కార్ట్ అన్న దాని మీద క్లిక్ చేయటమే. ఇప్పుడు మీకు వెబ్సైట్ బిల్డర్, పోస్టింగ్, ఇంకా ఎక్స్ట్రా సర్వీసులు కొనుక్కునే ఒక ఆప్షన్ వస్తుంది. మనకి ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి నేను ఇది స్కిప్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం చెక్అవుట్ పేజ్కి వచ్చేసాం. ఇప్పుడు ఎన్ని ఇయర్స్కి కొందాం అనుకుంటున్నారో సెట్ చేయాలి. నేను 2 ఇయర్స్ అని పెడతాను. ఇప్పుడు అమౌంట్ కూడా అప్డేట్ అయింది. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఒక కూపాన్ కోడ్ని యాడ్ చేశాను. దీనివల్ల మీకు డిస్కౌంట్ వస్తుంది. మీరు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొటెక్ట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూసారు. ఇది ఏంటి అంటే, జనరల్గా వెబ్సైట్స్ రిజిస్టర్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది పబ్లిక్కి అవైలబుల్ ఉంటుంది. కొన్ని టూల్స్ని యూజ్ చేసుకుని అవి ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే, ఒక పర్టికులర్ వెబ్సైట్ ఎవరు కొన్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, అలాంటివన్నీ తెలుసుకోవచ్చు. సో దీన్ని హైడ్ చేయాలి అంటే మనం ఈ డొమైన్ రిజిస్ట్రార్స్, అంటే ఈ గోడాడీ లాంటి వాళ్ళకి కొంత అమౌంట్ పే చేయాలి. అప్పుడు వాళ్ళు మన డీటెయిల్స్ని వాళ్ళ డీటెయిల్స్తో మారుస్తారు. దీనికి అర్థం, ఈ వెబ్సైట్ వాళ్ళ పేరు మీద ఉన్నట్టు కాదు, జస్ట్ ఒక కవర్ అంతే, వెబ్సైట్ మీదే. సో నేను మీకు చూపించడం కోసం ప్రైవసీ ప్రొటెక్షన్ కూడా ఆన్ చేస్తాను. ఇప్పుడు అమౌంట్ మళ్ళీ అప్డేట్ అయ్యింది. ఇప్పుడు ఇంకా మనం చేయాల్సింది ఏంటి అంటే, ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేయటమే. ఇప్పుడు మీకు ఒక లాగిన్ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్తారు. ఇక్కడ మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ నార్మల్ ప్రాసెస్ ఇది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అండ్ నేను ఇది నా ఫ్రెండ్ పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాను. సో నేను లాగిన్ అవుతాను. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. ప్రైవసీ కోసం ఈ డీటెయిల్స్ని నేను బ్లర్ చేస్తున్నాను. నెక్స్ట్
పేమెంట్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. అంటే మీ కార్డ్ డీటెయిల్స్, దాని కార్డ్ నంబరు, ఆ హోల్డర్ నేము, సివివి నంబరు, అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫిల్ చేయాలి. అంతే. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒక రివ్యూ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ ఉన్న అన్ని డీటెయిల్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ప్లేస్ యువర్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అది ఒక పేమెంట్ గేట్వేకి కనెక్ట్ అయ్యి మీ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక కన్ఫర్మేషన్ పేజ్ చూస్తారు. మీ డొమైన్ ఇంకా మీ పేరు మీద రిజిస్టర్ అయిపోయినట్లే. కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు ఈ డొమైన్తో మీరు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ బిల్ ప్రింట్ లేదా సేవ్ చేసుకోవాలి అంటే ఇలా చేయాలి. ప్రింట్ రిసీప్ట్ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు మీ బిల్ వస్తుంది. దీన్ని మీరు పీడిఎఫ్ ఫామ్లో సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు. సో అది గైస్ డొమైన్ కొనే ప్రాసెస్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మనీష్ సైనింగ్ ఆఫ్.